హాయ్ ఫ్రెండ్స్ నా పేరు శ్రీనివాస్ మీరు చూస్తున్నారు కేఎస్ఆర్ ఆన్లైన్ మరి మనము అమౌంట్ని ఒక బ్యాంక్ నుంచి ఇంకో బ్యాంక్కి ట్రాన్స్ఫర్ చేయాలన్నా ఇంతకుముందు మనం చెక్ వాడే వాడేవాళ్ళము అలానే డీడీస్ కూడా వాడేవాళ్ళము కానీ ఇప్పుడు ఎలక్ట్రానిక్ సిస్టమ్స్ వచ్చేసిన తర్వాత ఒక బ్యాంకు నుంచి ఇంకొక బ్యాంక్కి మనం అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయాలంటే మనకి రిజర్వ్ బ్యాంకు వాళ్ళు ఒక త్రీ పద్ధతులు మూడు పద్ధతులని మనకి వాళ్ళు కల్పించారన్నమాట ఆ మూడు పద్ధతులు ఏంటి దాని ద్వారా ఎలా అమౌంట్ మనం పంపొచ్చు అనేది ఈరోజు వీడియోలో తెలుసుకుందాము ఇవన్నీ మనకు తెలిసినవే కానీ వీటి ఫుల్ ఫామ్స్ ఏంటి వీటి వల్ల బెనిఫిట్స్ ఏంటి అనేది ఈరోజు వీడియోలో తెలుసుకుందాం అయితే లెట్స్ గో ముఖ్యంగా అండ్ ఎన్ఈంపిఎస్ ఈ మూడు విధానాల గురించి మనం ఈరోజు వీడియోలో తెలుసుకుందాం ముందుగా అయితే నేను ఎన్ఈఎఫ్టీ గురించి చెప్తాను నెఫ్ట్ అంటాం అనమాట దాని గురించి చెప్తాను నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్స్ ట్రాన్స్ఫర్ అని అర్థం అనమాట అయితే దీంట్లో మినిమం వన్ రూపీ నుంచి ట్రాన్స్ఫర్ చేయాల్సి ఉంటుంది మ్యాక్సిమం అయితే లిమిట్ అయితే ఏం లేదు మనం ఎంతైనా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అలానే ఇది ఆన్లైన్ ఆఫ్లైన్లో చేసుకోవచ్చు ఆన్లైన్ అంటే మొబైల్ ద్వారా కానీ కంప్యూటర్ ద్వారా కానీ చేసుకోవచ్చు ఆఫ్లైన్ అంటే మనం బ్యాంకుకి వెళ్ళి చేసుకోవచ్చు అనమాట ఈ సర్వీసు ట్వంటీ ఫోర్ బై సెవెన్ అనమాట అంటే ఇరవై నాలుగు గంటలు మనం ఎప్పుడైనా మనం చేసుకోవచ్చు మొబైల్ ద్వారా కానీ కంప్యూటర్ ద్వారా కానీ చేసుకోవచ్చు ఆ తర్వాత పర్ డే ఫార్టీ ఎయిట్ సెటిల్మెంట్స్ ఫోర్త్ పాయింట్ అనమాట పర్ డే ఫార్టీ ఎయిట్ సెటిల్మెంట్స్ థర్టీ మినిట్స్ అనమాట అంటే ఎవ్రీ థర్టీ మినిట్స్కి ఒక సెటిల్మెంట్ జరుగుతుంది అంటే మనం పంపించిన అన్నీ కూడా హాఫ్ అన్ అవర్ లోపల అవతల వాళ్ళకి వెళ్ళిపోతాయి అనమాట ఎవ్రీ హాఫ్ అన్ అవర్లో ఒక హండ్రెడ్ ట్రాన్సాక్షన్ జరిగాయనుకోండి ఈ హండ్రెడ్ వేరే వాళ్ళకి వెళ్ళిపోతాయి అనమాట మళ్ళీ ఇంకొక హాఫ్ అన్ అవర్లో ఎన్ని అయితే ట్రాన్సాక్షన్స్ జరిగాయో అన్ని ట్రాన్సాక్షన్స్ మొత్తం కూడా వేరే వాళ్ళకి అమౌంట్ వెళ్ళడానికి అవకాశం ఉంది ఆ విధంగా థర్టీ మినిట్స్ చొప్పున ఇరవై నాలుగు గంటలకి ఫార్టీ ఎయిట్ సెటిల్మెంట్స్ అయితే ఉంటాయన్నమాట పర్ డే అనమాట రోజుకి అలానే నో ట్రాన్సాక్షన్ ఛార్జెస్ దీంట్లో ఎలాంటి ట్రాన్సాక్షన్ ఛార్జెస్ అయితే తీసుకోరన్నమాట అలాగే ఇట్ ఈజ్ నాట్ ఫాస్టర్ అనమాట అంటే చాలా ఫాస్ట్గా అయితే ఇది జరగదు టైం అయితే తీసుకుంటుంది ఇమ్మీడియట్గా అయితే మనం పంపించినటువంటి అమౌంట్ వేరే వాళ్ళ అకౌంట్కి వెంటనే అక్కడ డిస్ప్లే అవ్వదు అంటే రియల్ టైంలో జరగదు అనమాట దీనికి ఒక టైం తీసుకుంటుంది థర్టీ మినిట్స్ సెటిల్మెంట్లో భాగంగా వాళ్ళు టూ అవర్స్ టైం ఇస్తారనమాట కాబట్టి ఈ టూ అవర్స్లో ఎప్పుడైనా వాళ్ళకి అమౌంట్ వెళ్ళడానికి అవకాశం అయితే ఉంది అయితే నెక్స్ట్ దానికి వెళ్ళిపోదాము నెక్స్ట్ ఏంటంటే ఆర్టీజీఎస్కి వెళ్ళిపోదాము ఆర్టీజీఎస్ అంటే ఏంటంటే రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్ అనమాట రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్ రియల్ టైమ్ అంటే వెంటనే మనం ఎప్పుడైతే అమౌంట్ వేసామో వెంటనే వేరే వాళ్ళకి వెంటనే వాళ్ళ అకౌంట్లో డిస్ప్లే అయిపోతుంది అంటే ఫాస్ట్గా అవుతుంది మినిమం టూ ల్యాక్స్ మ్యాక్సిమమ్ లో నో లిమిట్ అనమాట ఆర్టీజీఎస్లో మాత్రం మనం ఎక్కువ అమౌంట్ వేయాలనుకుంటే మాత్రమే ఇది యూజ్ఫుల్గా ఉంటుంది టూ ల్యాక్స్ లోపల ఉండే అమౌంట్స్ అయితే మనం దీని ద్వారా పంపలేము ఓన్లీ అబౌ టూ ల్యాక్స్ ఉన్న అమౌంట్స్ మాత్రమే మనం ట్రాన్స్ఫర్ చేయగలం అనమాట ఆర్టీజీఎస్ ద్వారా ఆ నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఆన్లైన్ ఆఫ్లైన్ చేసుకోవచ్చు ఆన్లైన్ అంటే మొబైల్ ద్వారా చేసుకోవచ్చు ఆఫ్లైన్ అంటే మనం బ్యాంక్కి వెళ్ళి కూడా చేసుకోవచ్చు అలానే కంప్యూటర్ ద్వారా కూడా మనం ఆన్లైన్లో చేసుకోవచ్చు రియల్ టైమ్ ఆర్ ఇమీడియట్లీ అని ఉందనమాట రియల్ టైం అంటే మనం ఎప్పుడైతే ఇక్కడ సెండ్ కొట్టేసామో అక్కడ వాళ్ళ అకౌంట్లో జ జమ అయిపోతుంది అంటే క్రెడిట్ అయిపోతుందనమాట ఇమిడియట్గా జరుగుతుందనమాట అంటే డిలే అనేది ఉండదు అనమాట లేట్ అనేది ఉండదు అలానే ఇది ట్వంటీ ఫోర్ అవర్స్ అయితే ఇది మనం చేయలేము ఓన్లీ మార్నింగ్ సెవెన్ నుంచి ఈవినింగ్ సిక్స్ పిఎం వరకు మాత్రమే మనం ఆర్టీజీఎస్ ట్రాన్జాక్షన్స్ అనేవి చేసుకోగలుగుతాం ఆన్లైన్లో అయినా అంతే ఆఫ్లైన్లోనే కానీ మనం ఓన్లీ ఈ స్టిపులేటెడ్ టైంలో మాత్రమే మనం చేయగలం అనమాట అలానే నో ట్రాన్జాక్షన్ ఛార్జెస్ ఇందులో కూడా ఎలాంటి ట్రాన్జాక్షన్ ఛార్జెస్ అయితే మనకి ఉండవు అనమాట అలాగే ఇట్ ఈజ్ ఫాస్టర్ అనమాట చాలా ఫాస్ట్గా అంటే అదే రియల్ టైం సెటిల్మెంట్ అంటున్నాం కదా సేమ్ అదే అని ఇట్ ఈజ్ ఫాస్టర్ చాలా ఫాస్ట్గా వెంటనే మనం ఎప్పుడైతే ఇక్కడ సెండ్ కొట్టాము వెంటనే వాళ్ళ బ్యాంకు అకౌంట్లో క్రెడిట్ అవడానికి అయితే అవకాశం ఉందన్నమాట తర్వాత నెక్స్ట్ ఐఎంపిఎస్కి వెళ్ళిపోదాం ఆర్టీ ఐఎంపిఎస్ అంటే ఇమ్మీడియేట్ పేమెంట్ సర్వీస్ అనమాట ఇమ్మీడియట్గా పేమెంట్ అనేది జరిగిపోతుంది దీని నేమ్లోనే ఉందన్నమాట అలానే మినిమం వన్ రూపీ అయితే ట్రాన్స్ఫర్ చేయొచ్చు అక్కడ నుంచి అబౌ ఎప్పటి వరకు చేయొచ్చు మ్యాక్సిమం లిమిట్ ఎంత అంటే టూ ల్యాక్స్ అనమాట రెండు లక్షలకి మించి మనం పంపలేము అనమాట ఎంపీఎస్ ద్వారా అలాగనే ఇది ఓన్లీ ఆన్లైన్ ద్వారా మాత్రమే చేయగలము అంటే మొబైల్ ద్వారా కానీ కంప్యూటర్ ద్వారా కానీ నెట్ సెంటర్కి వెళ్ళి మాత్రమే మనము చేసుకోగలం ఆఫ్లైన్ అంటే బ్యాంకుకి వెళ్ళి చేయడానికైతే కుదరదు అనమాట అలానే ఇమ్మీడియట్లీ ఆర్ రియల్ టైం వెంటనే మనం ఏదైతే అమౌంట్ మనకు ట్రాన్స్ఫర్ కొడతామో అమౌంట్ అవతల వాళ్ళ అకౌంట్లో వెంటనే మనం చూడగలము రియల్ టైం అనమాట వెంటనే జరిగిపోతుంది అలానే ట్వంటీ ఫోర్ బై సెవెన్ అనమాట ఇరవై నాలుగు గంటల్లో ఎప్పుడైనా వీక్లో ఎప్పుడైనా మనం అంటే సండేస్ హాలిడేస్ అలాంటివి ఏమీ ఉండవు అనమాట మనం ఎప్పుడైనా చేసుకోవచ్చు ట్రాన్జాక్షన్ ఛార్జెస్ డిడెక్టెడ్ బై బ్యాంక్స్ అనమాట ట్రాన్జాక్షన్ ఛార్జెస్ అయితే ఇందులో పడతాయి అనమాట అక్కడ మనం పంపించే అమౌంట్ని బట్టి ఇంత ఇంత అని పడుతూ ఉంటాయి ఇట్ ఈజ్ వెరీ ఫాస్టర్ అనమాట చాలా ఫాస్ట్గా కూడా జరుగుతుందనమాట అయితే ఈ మూడు మనీ ట్రాన్స్ఫర్స్ గురించి ఒకసారి వన్ బై వన్ డిఫరెన్స్ ఏంటని చూద్దాము ఇందులో చూడండి మినిమం ట్రాన్స్ఫర్ వాల్యూ ఎన్ఈఎఫ్టీలో అయితే వన్ రూపీ ఉంటుంది అయితే ఏమో టూ ల్యాక్స్ వరకు టూ ల్యాక్స్ నుంచి స్టార్ట్ అనమాట ఐఎంపిఎస్లో అయితే వన్ రూపీ మినిమం వన్ రూపీ ట్రాన్స్ఫర్ చేయాల్సి ఉంటుంది పేమెంట్ ఆప్షన్స్ వచ్చేసి ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ చేసుకోవచ్చు ఎన్ఈఎఫ్టీ ఆర్టీజీఎస్లో కూడా ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ చేసుకోవచ్చు ఐఎంపిఎస్లో అయితే మాత్రం ఓన్లీ ఆన్లైన్లో మాత్రమే అంటే మొబైల్ కంప్యూటర్లో మాత్రమే చేసుకోగలం అనమాట నెక్స్ట్ వెళ్ళిపోదాము మ్యాక్సిమం ట్రాన్స్ఫర్ ఎంత చేయొచ్చు ఎన్ఈఎఫ్టీలో అంటే నో లిమిట్ అనమాట ఆర్టీజీఎస్లో కూడా లిమిట్ లేదు ఐఎంపిఎస్లో అయితే టూ ల్యాక్స్ వరకు మనము చేయొచ్చు అది లిమిట్ ఉంది అలానే సెటిల్మెంట్ టైపు హాఫ్ అవర్లీ బేసిస్ అనమాట చెప్పాను ఎవ్రీ థర్టీ మినిట్స్కి కొన్ని సెటిల్మెంట్స్ జరుగుతూ ఉంటాయి అనమాట ఆర్టీజీఎస్లో అయితే రియల్ టైమ్ అనమాట వెంటనే జరుగుతుంది ఐఎంపిఎస్లో కూడా వెంటనే జరుగుతుంది అనమాట సెటిల్మెంట్ అనేది ఆ తర్వాత ఇన్వా ట్రాన్జాక్షన్ ఛార్జెస్ అంటే ట్రాన్జాక్షన్ ఛార్జెస్ మన అకౌంట్లో అంటే వేరే వాళ్ళు పంపించినప్పుడు మన అకౌంట్లోకి డబ్బులు వచ్చినప్పుడు మనకేమైనా ఛార్జెస్ పడతాయా అంటే ఎన్ఈఎఫ్టీలో పడవు ఆర్టీజీఎస్లో పడవు కానీ ఐఎంపిఎస్లో మాత్రం పడతాయి మరి ఈరోజు నేను చేసినటువంటి వీడియో మీకు బాగా నచ్చింది అనుకుంటున్నాను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలానే బెల్ సింబల్ కూడా ప్రెస్ చేయండి బెల్ సింబల్ ప్రెస్ చేయను కానీ ఆల్ పర్సనలైజ్ అట్లా వస్తాయి మీరు ఆల్ అని ప్రెస్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు రావడానికి అవకాశం అయితే ఉంది మరి సబ్స్క్రైబ్ చేయడం అంటే చాలా ఈజీ అనమాట ఇటువైపు నా ఎంబ్లం వస్తుంది అంటే నా చిన్న ఫోటో ఒకటి వస్తుంది ఆ ఫోటోని మీరు ఇలా టచ్ చేశారనుకోండి నా ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ అయిపోతారు కొత్త కొత్త వీడియోస్ అన్నీ కూడా మీరు చూడటానికి అవకాశం ఉంది ఓకే